నమస్కారం నా పేరు జ్యోతి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలంతా వినియోగించుకోవాలి 28వ వార్డ్ అల్లీపురంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎంపీ హరిబాబు రామకృష్ణ రైతు బజారును 9 కోట్లతో అభివృద్ధి చేస్తాం వార్డ్ పర్యటనలో ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ కొత్త రేషన్ కార్డులను వచ్చే జన్మభూమిలో అందజేస్తాం కంచరపాలెంలో రేషన్ కార్డుల స్పెషల్ డ్రైవ్‌ను పరిశీలించిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు విశాఖ ఎంపీ కే హరిబాబు తెలిపారు జీవీఎంసీ 28వ వార్డులో ఎంపీ పర్యటించారు స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలోపు ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని దీనిని అందరూ సద్వినియోగం కోరారు అలాగే జీవిత బీమా కూడా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ నీలపు విజయానందరెడ్డి వార్డు అధ్యక్షుడు రమణారెడ్డి అప్పలరాజు భవాని తదితరులు పాల్గొన్నారు సహజ మరణం చెందినప్పుడు కూడా కుటుంబానికి 2 లక్షల రూపాయలు వచ్చేటువంటి ఒక జీవిత బీమా ఆ స్కీమ్ లో అందరూ చేరారా లేదా ఈ బూత్ లో ఈ వార్డు లో ఎవరైనా వీధి వ్యాపారం చేసుకొని జీవిస్తుంటే వారికి ముద్రా బ్యాంక్ లోన్ సౌకర్యం వచ్చిందా లేదా రాకపోతే బ్యాంకుల దగ్గర తీసుకెళ్లి వాళ్ళని దరఖాస్తు చేయించడం అలాగే ఆడపిల్లలు ఏ కుటుంబంలో అయితే ఉంటారో 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పేరుతో పోస్ట్ ఆఫీసుల్లో బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి కొంత జమ చేస్తూ ప్రభుత్వ సహకారంతో పెళ్ళిడు వచ్చేదానికి పెద్ద మొత్తంలో అమ్మాయికి అందుబాటులోకి వచ్చేదానికి చేయడం ఇలాంటి పేద ప్రజలకు ఉద్దేశించిన అనేక పథకాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆ పథకాల యొక్క ఫలితం అందరికి అదే విధంగా జీవీఎంసీ 29వ వార్డులోని రామకృష్ణ రైతు బజారును 9 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ వెల్లడించారు జీవీఎంసీ 29-25 వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు 25వ వార్డులో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు అనంతరం రామకృష్ణ మార్కెట్లో 10 లక్షలతో గ్రీనరీ డెవలప్ చేసేందుకు పనులను ప్రారంభించారు 160 దుకాణాలతో అత్యాధునిక రైతు బజారును వాకింగ్ ట్రాక్ సెంట్రల్ పార్క్ మాదిరిగానే ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమాల్లో 29వ వార్డు అధ్యక్షుడు సూరాడ ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ మార్కెట్ ఉండేది ఇక్కడ రైతు బజారు ఆ ప్రాంగణం ఏమో హైకోర్టు కూడా ఇక్కడ ఉండే స్థానికులందరూ కూడా కోర్టుకు వెళ్తే అది పార్క్ గా మెయింటైన్ చేయాలని చెప్పేసి కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది కానీ దానికి గత ప్రభుత్వం ఏమో దాన్ని డస్ట్బిన్లో వేశారు మరి మీ వచ్చిన తర్వాత రైతులందరికీ కూడా సపరేట్గా వారికి వేరే మార్కెట్ కట్టించి ఈ యొక్క ప్రాంతాన్ని ఇప్పుడేమో 10 లక్షల రూపాయలతోటి ఈ గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నాం దీనికి ముఖ్యంగా మామాసియా స్పతోడియా డస్పీసియా అంటే ఇవన్నీ మొక్కలు పెద్ద చెట్లు పొల్యూషన్ ఫ్రీ చేసే చెట్లు అన్నమాట ఎందుకంటే ఈ ప్రాంతంలో అవి కావాలి ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా ఇక్కడ వాకింగ్ చేసుకుంటాం అన్నారు తెల్లవారు వచ్చి ఇక్కడ కలుపాకలు కానీ లేదనుకోండి ఇక్కడ ఏమో కొబ్బరి తోట కానీ ఈ ఏరియా ప్రాంతాలు 29వ వార్డు ప్రాంతాలంతా కూడా అక్కడ గ్రీనరీ ఉండదు రేషన్ కార్డుల స్పెషల్ డ్రైవ్ను లబ్ధిదారులు వినియోగించుకోవాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు సూచించారు కాంచరపాలెంలోని ఏఎస్ఓ కార్యాలయంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ను ఆయన పరిశీలించారు లబ్ధిదారులకు సంబంధించిన సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు వార్డు పర్యటనలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకుని స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశామని తెలిపారు మార్పులు చేర్పులు బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు పడకపోవడం వల్ల రేషన్ నిలిచిపోవడం వంటి సమస్యలు ప్రజల నుండి వచ్చాయని తెలిపారు సుమారు 200 మందికి ఉపయోగపడేలా ఈ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే జన్మభూమిలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు సంబంధించిన అంశాలు ఒకటి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక జనవరిలో కొన్ని యాడింగ్స్ కానీ కొన్ని సిక్స్ అప్ వెరిఫికేషన్లో కొన్ని మళ్ళీ ఇచ్చిన కార్డే యాక్సెప్ట్ చేయకపోవడం కానీ కొన్ని బయోమెట్రిక్ విధానం వల్ల ఫింగర్ ప్రింట్స్ పడకపోవడం వల్ల రేషన్ షాపుల్లో సరుకులు ఇవ్వకపోవడం కానీ
ఇట్లా అనేక అంశాలు పర్యటనలో కానీ నియోజకవర్గంలో సమస్యలు ఎదురైతే దానికి సంబంధించి ఏసో కార్యాలయంలో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న దళితులను వెలివేయడం సరైంది కాదన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఒక కమిటీని కూడా వేసిందని, బాధ్యులు ఎంతటి వారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కోరుతున్నట్లు తెలిపారు. వాళ్ళు వెళ్ళి గొడవ ఇష్యూ చెప్పడం కూడా జరిగింది. మరి మినిమం ఎంక్వైరీ చేయకుండా కనీసం తీసుకున్నటువంటి కంప్లైంట్స్ పక్కదవ పట్టించి మరి వాళ్ళిద్దరూ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి అక్కడ. అంటే మీరు పెద్దవాళ్ళకి పెద్ద కులాలందరికీ కూడా మీరు కాపు కాస్తున్నారా? అంటే దళితుల పైన ఎందుకు మీరు ఎంత చిన్న చూపు చూస్తున్నారో మరి అర్థం అవ్వట్లేదు. ఈ ఇలాంటి ఇష్యూస్ గతంలో కూడా చాలా జరిగాయి. అంటే ఎలా చూస్తున్నారంటే చాలా దారుణమైన పరిస్థితి. మీకు తెలుసో లేదో మరి ఉన్నటువంటి అక్కడ పని చేస్తున్నటువంటి పెద్ద పొలాల్లో ఇంట్లో పని చేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు పనులు మాన్పించారు. మరి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు అయితే ఎవరైతే ఉన్నారో దళితులు, ఆ డ్రైవర్లు అందరూ కూడా మాన్పించేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి భోజనం సదుపాయాలు కూడా లేకుండా మరి పాలు ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి దుకాణాల్లో కూడా దళితులు వస్తే ఎవరికి కూడా ఏమిపోద్దని చెప్పి కనీసం ఆటోలు కూడా ఎక్కడికైనా బయటకు వెళ్లాలన్నా. జీవీఎంసీ పాఠశాలల్లో మరమ్మతుల పనుల్లో అవినీతి చోటు చేసుకుందని పారిశ్రామిక ప్రాంత అఖిలపక్ష నేతలు ఆరోపించారు. మల్కాపురంలో జరిగిన సమావేశంలో లోక్సత్తా గాజువాక అధ్యక్షులు లేఖల శ్రీనివాస్ మాట్లాడారు. దాదాపు 16 ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతుల నిమిత్తం 50 లక్షలు జీవీఎంసీ కేటాయిస్తే పైపైన మరమ్మతులు చేసి సున్నాలు వేసి సరిపెట్టారని ఆరోపించారు. దీనికి కనీసం 30 లక్షలు కూడా ఖర్చు పెట్టకుండా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. జీవీఎంసీ కమిషనర్ తక్షణం స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గెడ్డల ఆధునీకరణకు కేటాయించిన నిధులపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైకాపా నాయకుడు నాగేశ్వరరావు, సిపిఐ నేత సత్యాంజనేయ తదితరులు పాల్గొన్నారు. బాలికా విద్యా ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వన్ టౌన్ చినకపేటలో ఎంవీడీఎం హైస్కూల్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు, పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ అనేది చాలా మంది ఇది మగవాళ్ళదే అనుకుంటారు, మాకు కాదనుకుంటారు. స్విమ్మింగ్ అంటే అది మగవాళ్ళది అనుకుంటారు. ఇలా ఏంటంటే ప్రతిదీ మగవాళ్ళది అని చెప్పి అనుకుంటారు. అది కాదు, అమ్మాయికి కూడా సైకిల్ ఇస్తే ముందు బోల్డ్నెస్ పెరుగుతుంది, ఒక కరేజ్ వస్తుంది. మెయిన్ తోటి పిల్లల దగ్గర ధైర్యంగా నిలిచగలుగుతుంది అమ్మాయి. ఆ ధైర్యం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈ 10th క్లాస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ రకంగా ముందుకి ఏదైనా హ్యాండిల్ చేసే కెపాసిటీలోకి తీసుకొస్తుంది అన్నమాట. ప్రధానంగా ఏంటంటే చాలా మంది అనుకున్నారు ఏంటంటే కేవలం ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది ఎఫిషియెంట్, పిల్లలేమో చదువు వదిలేస్తున్నారు, అది ఒక వాస్తవమే. ఆడపిల్లలుగానే ఏమవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలంతా వినియోగించుకోవాలి. 28వ వార్డు అల్లీపురంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎంపీ హరిబాబు. రామకృష్ణ రైతు బజారును 9 కోట్లతో అభివృద్ధి చేస్తాం, వార్డు పర్యటనలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. కొత్త రేషన్ కార్డులను వచ్చే జన్మభూమిలో అందజేస్తాం, కంచరపాలెంలో రేషన్ కార్డుల స్పెషల్ డ్రైవ్ను పరిశీలించిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.